హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్ ఈ వీడియోలో మోడల్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది మనకి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఇళ్లను అడ్డుకోవద్దని చెప్పేసి క్లియర్గా తెలియజేస్తున్నారు పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలను అడ్డుకోవద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గారు సత్తుంశెట్టి శ్రీనివాసరావు గారు అయితే అన్నారు పేదలందరికీ ఇల్లు పథకం కింద విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల ఇవ్వడం కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు విశాఖ జిల్లాలో మొత్తం ఒకటి పాయింట్ ఎనభై లక్షల మందికి ఆరు వేల నూట పదహారు ఎకరాల్లో ఒక్కొక్కరికి డెబ్బై గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారన్నమాట లక్షల ఖరీదు చేసే ఇళ్ల స్థలాలను పేదలకు ఉచితంగా ఇస్తున్నామని లబ్ధిదారులు అన్ని పార్టీలు వారు ఉన్నారని కూడా చెప్పారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విశాఖపట్నం మాత్రమే కాదు మిగిలిన కోర్టులో కేసులు ఏవైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా మిగిలిన వాటిలో కూడా తొందరలోనే ఇక్కడ ఇలాగా ఈ రేంజ్లోనే తీర్పు వచ్చి మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఎవరికైతే ఇంకా ఎళ్ళ పట్టాలి వాళ్ళో వారు అందరు కూడా ఇళ్ళ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఒక్కొక్కటి కోర్టు క్లేస్లో అయితే క్లియర్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు సో తొందరలో మిగిలిన వారు అందరికీ కూడా ఇళ్ళ పట్టాలైతే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి